నిజంగా పాము తలలో నాగమణి ఉంటుందా లేదా అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. ఈ విషయం గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. నాగనీల గురించి చాలా మంది వినే ఉంటారు. చాలా సినిమాలలో సీరియళ్లలో నాగనీపై ఎన్నో కథలు వచ్చాయి. ఇప్పటికీ కొన్ని డబ్బింగ్ సీరియల్ వస్తున్నాయి కూడా. అలాగే ఈ నాగనీల గురించి మన పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పారు. సినిమాలలో సీరియళ్లలో చూసినప్పుడు అది ఎంతవరకు నిజమో అనే భావన చాలా మందికి కలిగి ఉంటుంది. కానీ మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం చూస్తే నాగనీలు మరియు నాగమణి నిజంగానే ఉంటాయేమో అనే ఆసక్తిని కలిగిస్తుంది. వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే పాము కాటు వేయటానికి కూడా రాదని, అలాగే ధనవంతులం అవుతామని ఒక గట్టి నమ్మకం ఉంది. నాగమణి కేవలం విలువైందే కాకుండా మంత్రశక్తులు కూడా కలిగి ఉంటాయని హిందువులలో ఈ నమ్మకం గట్టిగా నాటుకుపోయింది. ఈ నాగమణి గురించి తెలుసుకునే ముందు మొట్టమొదటిగా నాగనీల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. నాగ అంటే మగ, నాగిని అంటే ఆడ అని అర్థం. నాగ నాగనీలు తమ పాము రూపాన్ని మార్చుకునే శక్తిని కలిగి ఉంటాయి. ఎక్కువగా ఇవి మనుషుల రూపంలోకే మారుతుంటాయి. ఈ నాగుపాములో కలిగి ఉండే రత్నాన్ని మణి అని పిలుస్తారు. ఈ రెండింటిని కలిపి దీన్ని నాగమణి అని పిలుస్తారు. ఇది వజ్రం కంటే ఎక్కువ ఖరీదైనది. ఈ నాగమణి గురించి వాయు, అగ్ని, విష్ణు, బ్రహ్మ పురాణాల్లో కూడా ప్రస్తావించారు. ఇది అత్యంత శక్తివంతమైనది మరియు విలువైనది. దీనికి మంత్రశక్తులు కలిగి ఉంటాయని హిందువులకు నమ్మకం కూడా. చాలా మంది ఈ నాగమణిని దొంగలించడం ద్వారా పాము కాటుకు చనిపోయారని మన హిందూ పురాణాల్లో చెప్పబడింది. ఈ నాగనీల్లో ఉండే విషం చాలా శక్తివంతమైంది. ఇవి తమ శత్రువులను కాటివేసిన వెంటనే మరణం సంభవిస్తుందట. 9 పవిత్ర రత్నాలలో నాగమణి ఒకటి. ఈ నాగమణి ఎలా రూపొందుతుంది అని చాలా పుస్తకాల్లో కూడా వివరించారు. స్వాతి నక్షత్రం రోజున వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువు నాగుపాము నోట్లోకి వెళ్లడం ద్వారా ఈ మణి రూపొందటం మొదలవుతుందట. కొన్ని ఇతిహాసాల ప్రకారం ఈ మణి నాగుపాముల్లోనే రూపొందుతుంది. ఎందుకంటే నాగుపాము మాత్రమే కొన్ని వందల ఏళ్లు భూమిపై ఉండగలుగుతుంది. ఒక్కసారి పాములో నాగమణి రూపొందిందంటే ఆ పాము అద్భుతమైన శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకుంటుంది. ఆ తర్వాత మాత్రమే ఆ పాము ఏ రూపంలోకైనా మారగలుగుతుంది, అంటే మనిషి రూపంలో కూడా మారుతుందట. చందమామలా మెరిసిపోతున్న నాగమణికి లేత నీలి రంగు ఉంటుంది. ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది. అగ్ని పురాణం ప్రకారం భూగర్భంలో చాలా ప్రాంతాలున్నాయి. అవి రకరకాల పేర్లతో 7 భూగర్భాలుంటాయి. దైత్య, దానవులు కూడా భూగర్భంలోనే జీవిస్తారు. విష్ణు కూడా భూగర్భంలోనే శేషనాగు రూపంలో ఉంటారు. శేషనాగు భూమిని తన తలపై మోస్తూ ఉంటుంది. వాయు పురాణాల ప్రకారం పాములు, రాక్షసులు భూగర్భంలో జీవిస్తారు. అతి పెద్ద పాము వాసుకి శ్రీతల లోకంలో జీవిస్తుంది. గొప్ప పాము శ్వేతనాగు పాతాల లోకంలో జీవిస్తుంది. శేషనాగు కళ్ళు ఎరుపు రంగు తామర పువ్వులా ఉంటాయి. దీనికి 1000 తలలు ఉంటాయట. నాగమణి చాలా రకాల రంగుల్లో లభ్యమవుతుందని పురాణాలు చెబుతుంటాయి. ఎక్కువగా కనిపించేవి మాత్రం పసుపు, తేనె, లేత ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగులలో ఉంటుంది. పాముల్లో నిజంగానే మణి ఉంటుందన్న ఆతృతతో చాలా మంది పాములను అమ్మి లక్షలు కోట్లు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు. నదీ పరిసర ప్రాంతాలలో లేదా ఖనిజాలుండే ప్రాంతాలలో క్లోరోఫెన్ అనే ఒక ఫ్లోరేట్ ఖనిజం ఉంటుంది. ఇది చాలా రంగుల్లో దొరుకుతుంది. అలాగే ఇది ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. రాత్రిపూట నాగుపాములు వీటి వెలుతురులో పురుగులను, చిన్న చిన్న కీటకాలను తింటుంటాయి. ఆ విధంగా వీటి చుట్టూ నాగుపాములు తిరగడం వల్ల వాటిని నాగుపాములు వదిలేసిన నాగమణులని కొంతమంది నమ్ముతుంటారని చెబుతుంటారు. అలాగే నాగుపాముకి తల మీద కాని తల లోపల కాని ఎలాంటి మణి ఉండదని, ఇదంతా ఒట్టి మూఢనమ్మకం మాత్రమే అని కొంతమంది చెబుతున్నారు. చూశారు కదా మనుషులకున్న మూఢనమ్మకాల వల్ల లేనిపోని వాటిని ఎలా సృష్టించుకుంటున్నారో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.